అంటే రాజుగారు మామూలుగా రాజకీయాల్లో ఇటువంటి విమర్శలు ఆరోపణలు సరా మామూలుగానే ఉంటాయి. కాకపోతే ప్రతిపక్షం మీద అధికార పక్షం, అధికారం మీద ప్రతిపక్షం చేస్తూ ఉంటాయి. కానీ సొంత పార్టీలో ఉంటే సొంత పార్టీ నేతల మీద ఈ తరహా వ్యాఖ్యలు చేయడం, అసలు రాజుగారు ఆ తరహా మాటల్ని ఎలా చూడాలి? ఒక నుంచే ఫస్ట్ నుంచే మనం ఆలోచిస్తండి, ఆయన కొంచెం నిలకడలేని తనం, ఆయన దుందుర వైఖరి అనేది కనిపిస్తుందండి. దానివల్ల మనం ఫస్ట్ నుంచి ఆయన చూసాం. ఆయన ఫస్ట్ మా పార్టీలో ఉండి మా పార్టీ నుంచి మళ్ళీ భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళడం, అక్కడి నుంచి మళ్ళీ తెలుగుదేశంలోకి వెళ్ళడం, మళ్ళీ ఇందులోకి రావడం చూసాం. ఆయన ఒక నిలకడలేని మనస్తత్వం వల్ల ఆయన వ్యవహార శైలి కొంచెం దుందుడుగానే ఉంటున్నట్టు తెలియజేస్తాం. అంటే రఘురామకృష్ణరాజు గారు ధిక్కార స్వరం వెనక ప్రజలు ఉన్నారనుకోవాలా, భారతీయ జనతా పార్టీ ఉందనుకోవాలా? అది ఆయనే చెప్పాలండి. ప్రజలైతే లేరండి, ఖచ్చితంగా మేము చెప్పగలం. ప్రజలు కానీ మాకు ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు ఎవరు లేరండి. భారతీయ జనతా పార్టీ యొక్క ఏమైనా ఉంది అంటే ఆయనే స్వయంగా చెప్పాల్సిన అవసరం ఉందండి. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ వివాదం జరిగిన తర్వాత స్థానికంగా చూసుకుంటే రఘురామకృష్ణరాజు గారి బలం పెరిగిందా? ఇంకా నాకు సపోర్ట్ పెరిగిందని చెప్తున్నారు ఆయన. స్థానికంగా ఎవరు అడ్డు రావట్లేదు, నేను వెళ్తే నా వెనక చాలామంది ఉన్నారు అని ఆయన ఒక ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. మీరు లోకల్గా ఏ రకంగా ఇప్పుడు ఏ రకంగా పెరగడానికి అవకాశం లేదండి. ఆయన చెప్పిన మాటలేదు, ఆయన స్వార్థ ప్రయోజనాలకు చెప్తున్నారు తప్ప, పార్టీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టిన అంశాలన్నీ కూడా సంవత్సరం తిరగకుండానే అమలు చేసిన ఘనత అయింది. అటువంటి ప్రజలు కానీ కార్యకర్తలని కూడా పార్టీ వైపే ఉంటారు తప్ప రఘురామకృష్ణరాజు గారి వైపు ఒక్కరు కూడా వెళ్ళే పరిస్థితి అయితే ఈరోజు లేదండి. అంటే తిరుమల భూములకు సంబంధించి ఆయన మొదట లేవనెత్తిన అంశం, కానీ ఒక పవర్ ప్లాంట్ అంశం విషయంలో ఇద్దరికి పొసగలేదు జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే రఘురామకృష్ణరాజు గారికి. అందుకే మొదటి నుంచి ధిక్కార స్వరం వినిపిస్తుందని స్థానికంగా ఎలా అనుకుంటున్నారు? ఓవరాల్గా అక్కడ పరిస్థితి ఎలా ఉంది? రఘురామకృష్ణరాజు గారు ఒకవేళ రేపొద్దున పార్టీలో ఉన్నా, బయటకు వచ్చేసినా, లేదంటే బీజేపీ తరఫున కొనసాగే ఉద్దేశం ఒకవేళ ఆయనకు ఉంటే స్థానికంగా ఏమన్నా ప్రభావం చూపిస్తుందా అంశం? స్థానికంగా పార్టీలో ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా? మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉంటుందా? ఇప్పుడు ఒక విషయం అండి, జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి పవర్ ప్లాంట్ అనేది అది విషయం ఎట్టి పరిస్థితుల్లోని ప్రజల్లో చర్చలేదండి. అది ఊహాగానాలే తప్పండి. అది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం లెక్కేస్తే ఇందులో ఈయనకి స్టాండింగ్ హౌస్ చైర్మన్ ఇచ్చారండి ఢిల్లీలో. అది ఓన్లీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లెటర్ వల్ల ఇవ్వడం జరిగింది తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఇండివిజువల్గా వచ్చింది ఏం కాదండి. అది ఆ విషయంలో అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం ఆ విషయం అయితే ఆలోచించవలసిన అవసరం లేదండి. అంటే ఓకే, స్టాండింగ్ కమిటీ చైర్మన్గా పదవిని లేఖ వల్ల ఇచ్చారని మీరు చెప్తున్నారు, కానీ ఆయన మాత్రం అంగీకరించట్లేదు. ఆ లేఖ రాకపోయినా నాకు బీజేపీ ఇచ్చింది, మోడీ గారు ఇచ్చారని మాత్రమే చెప్పుకుంటున్నారు ఆయన ఇప్పటికీ కూడా. జగన్మోహన్ రెడ్డి గారు అదే ఇచ్చి ఉండొచ్చు, కానీ ఆయన వల్ల రాలేదు. ఉన్న ఒక్క పదవి విజయసాయి రెడ్డి గారికి ఇచ్చేశారు, పార్లమెంటరీ నేత పదవి అనేది. ఇప్పుడు ఒకటండి, ఎక్కడైనా సరే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు కానీ మంత్రి గారు కానీ ఆ లేఖ లేకపోతే అక్కడ లోకల్ మీకు ప్రోటోకాల్ అన్నది ఉండదు. అలాగే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి లెటర్ ఇవ్వకపోతే ఆ పదవి వచ్చింది అన్నది హాస్యాస్పదమైన విషయం ఆయన చెప్పడం. అని అంటే పార్లమెంటరీ నేత పదవి విజయసాయి రెడ్డి గారికి ఇచ్చాడు, అది కూడా రాజ్యసభలో ఉన్న వ్యక్తికి ఇవ్వడానికి నేను తప్పు పడుతున్నారు మొదటి నుంచి. అంటే ఒకవేళ ఈయన ఆశపడ్డారనుకోవాలా, అది దక్కకపోవడం వల్లే ఒక ధిక్కార స్వరం మొదలైంది అనుకోవాలా? అయి ఉండొచ్చండి, దాంట్లో మనం ఎలా అనుకోవాలంటే అది ఆయనకు లోపల ఉద్దేశం ఉందేమో. అది అధిష్టాన ఇష్టం అండి, పార్టీ పదవి ఎదవేకలన్నది అధిష్టాన ఇష్టం. అందుకని ఈయన ధిక్కార స్వరం మీరు అన్నట్టుగా ధిక్కార స్వరం వినిపిస్తున్నారేమో ఇప్పుడు మీరు అంటుంటే అనిపిస్తుంది మాకు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.